ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము. కీర్తనలు గ్రంథము 3వ కీర్తన 8వ చరణము. నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు మనలను, మన పిల్లలను వృద్ధి పొందించును. ఆయన మన పరిస్థితులను మార్చి ఉన్నతమైన స్థితిలో మనలను, మన కుటుంబములను నిలబెడతారు. భూమ్యాకాశములను సృజించిన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు మనలను, మన పిల్లలను, మనకు కలిగిన సమస్తమును ఆయన మెండుగా ఆశీర్వదిస్తాడు. పిలిచిన దేవుడే, ఆయన మనలను మరిచిపోయే దేవుడు కాదు. అలనాడు తన స్నేహితుడైన అబ్రాహామును పిలుచుకుని అబ్రహాముకు తన చిత్తాన్ని తెలియజేసి, అబ్రహాము ఆయన చిత్త ప్రకారము నడిచిన పెదప తాను సెలవిచ్చినట్లుగానే అన్ని విషయములలో అబ్రహామును యెహోవా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజున మనము కూడా ఆయన ద్వారా ఆశీర్వదించబడటానికే మనము పిలవబడ్డాము. జగత్తు పునాది వేయబడక మునుపే, తల్లి గర్భములో మనము పిండముగా రూపించబడక మునుపే, నియమించబడవలసిన దినములలో ఒక్కటైనను తన రూపమునకు రాక మునుపే ఆయన మనలను ఎరిగి పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఎందుకో చెప్పన, మనము ఆశీర్వాదమునకు వారసుల మగుటకే ఆయన మనలను పిలుచుకున్నాడు. ఈరోజున మనలో అనేకులు దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించలేక నష్టపోతూ, శాపగ్రస్తమైన జీవితంలో బ్రతుకుతూ, కుమిలిపోతూ ఎంతగానో వేదన పడుచున్నారు. ఒక వ్యక్తిని దేవుడు నిజంగా ఆశీర్వదించడం మొదలు పెడితే ఆ వ్యక్తి కానీ ఆ కుటుంబ పరిస్థితులు కానీ ఎలా ఉంటాయంటే, అసలు ఇంతకీ దేవుని ఆశీర్వాదములో ఏముంది అన్న విషయాలు ఈరోజు మనము దేవుని ద్వారా తెలుసుకుందాం. మొదటిగా, యెహోవా ద్వారా ఆశీర్వదించబడిన వారు ఏ సమయమునకు ఏది కావాలో ఆ సమయానికి అది పొందుకుంటారు. మనలో చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, ఆశీర్వదించబడటం అంటే పాకలు పోయి రేకులు రావటం, రేకులు పోయి మేడలు రావటం, మేడలు పోయి మిజ్జలు రావటం, లేదా మరికొందరికి ఏంటంటే చేతి నిండా డబ్బులుండాలి, బీరువాల నిండా డబ్బులుండాలి, అదిగో బ్యాంకుల్లో బోల్డ్లంతా బ్యాలెన్సులు ఉండాలి, అప్పు లేకుండా ఉండాలి, ఇలా రకరకాల ఆలోచనలు. సైకిల్ పోయి మోటార్ సైకిల్ రావటం, ఇక మోటార్ సైకిల్ స్థితి నుండి కారు తోలే స్థితికి రావటం, ఏదో ఇలాంటివి పొందుకుంటే దేవుడు బాగా ఆశీర్వదించాడు అనుకుంటారు. అంటే ఆశీర్వదించబడటం అంటే అవి పొందుకున్న వాళ్ళు మాత్రమేనా? మరి మన పూర్వీకులైన భక్తులకి ఇలాంటి మేడలు, మిజ్జలు, మరి కారులు, బంగళాలు ఇవన్నీ ఉన్నాయా? వారు జీవించింది గుడారాలలోనే కదా. దేవుని ఆశీర్వాదం అంటే ఇప్పుడు మనకేదవసరం అది లోటు లేకుండా పొందుకుంటమే దేవుని ఆశీర్వాదం. సామెతల గ్రంథకర్త సొలొమోను ఇలాగున సెలవిస్తున్నాడు, యెహోవా ఆశీర్వాదము పొందినవారు ఐశ్వర్యవంతులవుతారటండి. ఐశ్వర్యవంతులంటే ఏ లోటు లేకుండా అన్నీ కలిగినాళ్లే. మరి ఈ రోజున లోటు లేని జీవితం పొందటం మనకైతే సాధ్యమేనా? మనకైతే సాధ్యం కాదండి. కానీ దేవుడు మనలను, మన కుటుంబమును, మనకు కలిగిన సమస్తమును ఆశీర్వదిస్తే ఇక మనకు ఏ లోటు ఉండదు. అన్ని విషయాల్లో ఆయన మనకు సమృద్ధినిస్తాడు. ఇక రెండవదిగా, ఆయన ద్వారా ఆశీర్వదించబడితే మనము క్షేమంగా ఉంటాం. బ్రతుకునంత కాలము కృపాక్షేమములే మన వెంట వస్తాయి. అఫ్కోర్స్ మన చుట్టూ ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు గనక. దుష్టుడు మనల్ని బహుగా శోధిస్తూ ఎంతో కలవరపరుస్తూ ఉంటాడేమో.
మన చుట్టూ శత్రువులు చుట్టుముట్టి మనలను ఎంతో కలవరపరుస్తూ ఉండవచ్చు. అన్నట్లుగా శత్రువులు అంటే మనల్ని కలవరపరిచే వాళ్ళండి. ఒక అప్పు మనల్ని కలవరపరుస్తుంది కదా, ఒక రోగం మనల్ని కలవరపరుస్తుంది కదా, ఒక మానసిక ఇబ్బందులు మనల్ని కలవరపరుస్తున్నాయి కదా, ఇంకా కుటుంబ సమస్యలు మనల్ని ఎంతో కలవరపరుస్తున్నాయి కదా. అలాంటివి ఉదాహరణకి మీతో పంచుకుంటున్నాను. అంటే మన చుట్టూ మనల్ని కలవరపరిచే శత్రువులు ఎన్ని ఉన్నా వాటన్నిటిలో నుండి ఆయన మనలను తప్పించి రక్షించి నిత్యము మనకు క్షేమస్థితిని దయచేస్తారు. చూడండి, యోబునకును తలకు కలిగిన సమస్తమునకును చుట్టూ ప్రభు కంచె ఉన్నంత వరకు అపవాది ఏమన్నా యోబును టచ్ చేయగలిగాడా? ఆయన చిత్తానుసారంగా ఆ కంచె తీశాడు కాబట్టే అపవాదికి అవకాశం దొరికింది. ఎందరనైతే యెహోవా దేవుడు ఆశీర్వదిస్తాడో వారందరూ నిత్యము కాపాడబడి క్షేమస్థితిలో ఉంటారు. ఇంకా ఆ దేవుని ద్వారా ఆశీర్వదించబడితే ఆ యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో జ్ఞాపకము చేసుకొనబడి గొర్రె పిల్ల పెండ్లి విందులోనికి ఆనందిస్తూ ఆ శ్రమకాలము నుండి తప్పించబడి ఉగ్రత నుండి తప్పించబడి 1000 ఏండ్ల నీతి పరిపాలనలో ఆయనతో కూడా అధికారమును చేస్తూ ఇక యుగ యుగములు తండ్రితో కూడా ఆనందించే ఆ నిత్య రాజ్యమైన పరలోక రాజ్యములోనికి అడుగు పెడతాము. మరి నిజంగా ఆయన ద్వారా ఆశీర్వదించబడిన నరులు ఎంత ధన్యులండి. మరి ఈ రోజున దేవుడు మనలను, మన కుటుంబమును, మనకు కలిగిన సమస్తమును ఆశీర్వదించాలంటే పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి ఈ లోక పాప దోష అతిక్రమ క్రియలను పూర్తిగా విడిచిపెట్టి మన కొరకు సిలువలో యేసుక్రీస్తు ప్రభువు వారు చిందించిన ఆ అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తములు మనలను మనము శుద్ధి చేసుకుని ఆయన త్రోవలలో నడుచు వారందరినీ ఆయన నిశ్చయంగా ఆశీర్వదిస్తారు. మరి ఈ రోజు నుంచి అట్టి రీతిగా ప్రవర్తించి దేవుని ద్వారా ఆశీర్వదించబడదామా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన యేసురాజా, మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మమ్మును ఆశీర్వదిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ ఆశీర్వదించునుగాక.